విశాఖలో ఫెయిర్ఫీల్డ్ మ్యారియట్ ఆర్కిటెక్చర్ డిజైన్ సొగసులు చూసాం మనం. ఇక ఇప్పుడు హైదరాబాద్ వచ్చేద్దాం. హైదరాబాద్లో ఒక ఆర్కిటెక్చర్ డిజైన్ చూపరులను ఇట్టే ఆకట్టుకుంటోంది, చాలా ఆహ్లాదాన్ని పంచుతోందని కూడా చెప్పుకోవచ్చు. సో ఇంతగా ఆహ్లాదపరిచే ఈ ప్రాంతం ఒక థీమ్ పార్కో లేకపోతే మరొక రెస్టారెంటో కాదు, ఇది ఒక శ్మశానం. శ్మశానం ఏంటి, ఆహ్లాదపరచడం ఏంటి అని అనుకుంటే అక్కడికి వెళ్ళి మనం తప్పనిసరిగా చూడాల్సిందే. సో ఇప్పుడు అందరూ కూడా హైదరాబాద్లో చనిపోతే మమ్మల్ని ఇక్కడికే ఈ శ్మశానానికి తీసుకెళ్ళండి అని డిమాండ్ చేసే పరిస్థితి కల్పించారు ఈ సంస్థ. ఈ మహాప్రస్థానాన్ని నిర్మించిన నిర్మాత, అలాగే డిజైన్ చేసిన వాళ్ళు కూడా. సో ఇప్పటికే మనం TV5 బిజినెస్ లీడర్ అవార్డ్స్లో మహాప్రస్థానం నిర్మాతకు బిజినెస్ లీడర్ అవార్డు మనం CSR కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ తరఫున ఇవ్వడం జరిగింది. ఇక ఆర్కిటెక్చర్ పరంగా కూడా ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ మహాప్రస్థానం ఏ విధంగా వాళ్ళు డిజైన్ రూపొందించారు, ఎటువంటి స్ఫూర్తితో ఈ డిజైన్ రూపొందింది తదితర విశేషాలని ఇప్పుడు చూద్దాం. హాయ్, టుడే I'm in a very unique position where I'm supposed to be the interviewer for the architect as well as part of the architecture team. So I'm going to make a good job of it. We today are gathered here at Mahaprasthanam with the designer, architect Krishna Chaitanya from DA Studios. So I just want to know what went behind this beautiful place. Can you just explain the sequence of the place for the people to understand what a crematorium is and what you have designed it to be? Meeru adigina question lo rendu bhagalu unnai. Okati factuals ante em unnai anedi, rendodi aalochana ante na borulo em ayindi ani. First vishayam maatladukundam, idoka 3.5 3.5 ekarallo kattina crematorium. State of fact ante ikkade em unnai ani manam maatladukunte, ikkada oka 4 pyres unnayandi. నాలుగిట్లో ఒకటి ఎలక్ట్రిక్, మూడు న్యాచురల్. న్యాచురల్ అంటే ట్రెడిషనల్ పైర్స్ వేర్ విన్ వి యూజ్ వుడ్, చెక్క వాడి దాని సంస్కారాలు చేస్తాం. ఎలక్ట్రిక్లో మనం డీజిల్ స్ప్రే చేసి దాని సంస్కారాలు చేస్తాం. ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ వాజ్ కన్సీవ్డ్, ఈ ఐడియా బ్రెయిన్ చైల్డ్ మట్టికి మన ఫీనిక్స్ ఫౌండేషన్ చైర్మన్ సురేష్ చక్కుపల్లి గారిదండి. అండర్ ది CSR ఇనిషియేటివ్ ఫీనిక్స్ ఫౌండేషన్ GHMC నుంచి దీన్ని తీసుకుని ఈ క్రెమటోరియం డెవలప్ చేసి ఈ ఎస్టాబ్లిష్మెంట్ అంతా చేసి దాన్ని రన్ కూడా చేయగలుగుతున్నారు. 3.5 ఎకర్స్ సైట్లో మనకి 4 పైర్స్తో పాటు ఇంకో ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి. లైక్ ఒక లైబ్రరీ ఉంది, లాకర్ రూమ్స్ ఉన్నాయి అస్థికలు స్టోర్ చేసుకోవడానికి, పూజ సామాగ్రి కూడా దొరుకుతుంది మనకి ఇక్కడ, పూజలు పునస్కారాలు చేసుకోవడానికి రిచువల్ స్పేసెస్ ఉన్నాయి, స్నానాలకి వాటికి కూడా షవర్స్ అవి ఉన్నాయి, టాయిలెట్స్ అండ్ బాత్రూమ్స్ కూడా ఉన్నాయి. ఇవి కాకుండా స్టాఫ్ కోసం వాళ్ళ క్వార్టర్స్, మనకి వాళ్ళ సర్వీసెస్ కూడా ఉన్నాయండి. ఒక ఫోన్ కాల్ చేస్తే మొత్తం వీళ్ళు చూసుకుంటారు. అండ్ ఫీనిక్స్ ఫౌండేషన్ హ్యాస్ ఆల్వేస్ బీన్ ఆన్ టైమ్, షెడ్యూల్ అండ్ ప్రాంప్ట్. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. మనం ఫస్ట్ నుంచి అలా లోపలికి వెళ్తుండగా హౌ డు యూ డిస్ట్రిబ్యూట్ ది స్పేసెస్, ఎలా ఉంది? సో సింబల్ ఫర్ ఎ కంట్రీ, సింబల్ ఫర్ సంథింగ్ విచ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అన్నప్పుడు పారామీటర్స్ మారిపోతాయండి. అంటే వీ హ్యావ్ టు థింక్, మన ఆలోచన హైదరాబాదు మన తెలుగు వాళ్ళు కాకుండా మన దేశం, మన ప్రపంచం ఇంత దూరం వెళ్లాల్సి వస్తుంది. సో ఆలోచన హ్యాస్ టు గో బియాండ్ రీజనాలిటీ అండి. శ్మశానాలన్నీ చాలా ఎలా ఉంటున్నాయంటే వాటికి బస్ స్టాండ్ పార్కింగ్కి తేడా ఉండకుండా ఉంటుందండి. అంటే ఇట్ ఈస్ జస్ట్ బస్ దట్ ఈస్ పార్కింగ్, ఇక్కడ వచ్చేసి బాడీని పెట్టేస్తున్నారు అంతే. వరుసనే బెడ్లు పెట్టేసి. అవును, మీరు చెప్పింది కరెక్టే. దానికి ముఖ్యంగా కారణం ఏంటి అంటే శ్మశానాలకి మన పురాణాల్లో కానీ మన ఎగ్జిస్టింగ్ మనకి ప్రస్తుతానికి ఉన్న ఆర్కిటెక్చరల్ స్టాండర్డ్స్లో కానీ ఏమీ లేవండి. సో దానికి ఒక బేస్ అంటే ఒక ప్రిన్సిపల్ అంటూ లేదు. పచ్చిగా చెప్పాలంటే దాన్ని నెగ్లెక్ట్ చేస్తానే ఉన్నారు, ఇంకా చేయబడుతుంది కూడా పాసిబిలీ. ఎందుకంటే వాస్తుకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో మన ఇళ్లల్లో, మన గుళ్ళల్లో, మనం తిరిగే కూర్చుని మనం చేసే పనులకి డైరెక్షన్ ఎలా ఉంటుందో దీనికి అసలు లేకుండా పోయింది. లేదు లేదు, అది ఒక రకంగా అడ్వాంటేజ్ కూడా, ఒక రకంగా దౌర్భాగ్యం కూడా. మనం అడ్వాంటేజ్ అని అనుకుందాం. గోడలు వంకరగా ఎందుకండి? మనుషులు ఇమోషనల్ బీయింగ్స్ అండి. దాన్ని ఒక ఎమోషన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మనం
తిన్నగా గోడలు కట్టి 4 మీటర్స్ సప్లై చేస్తే కుదరదండి. ఇట్ ఈస్ టూ షాలో. ఆర్కిటెక్చర్ అనేది ఇట్ కెన్ గో బియాండ్ దోస్ వర్టికల్ ఎక్స్పై సర్ఫేసెస్ అండి. చాలా చేయగలదు. ఒక్క గోడని మీరు ఒక మనిషి పోయినప్పుడు, చెట్టంత మనిషి కుంగిపోయినప్పుడు బిల్డింగ్ లెంత్ అండి చిన్న, దే ఆర్ నథింగ్. సో యు ఆర్ సేయింగ్ మనిషి పడగలేని బిల్డింగ్ ఎందుకు పడలేదు? దిస్ ఇస్ ఎ సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ వాట్ ఎ హ్యూమన్ బీయింగ్ ఫేసెస్. బిల్డింగ్ కెన్ డూ మోర్ దెన్ జస్ట్ స్టే ఆబ్జెక్ట్. ఇక్కడ ఈ ఆర్కిటెక్చర్ చెప్పగలదండి, నేను ఈ బాధను షేర్ చేసుకోగలను అనగలదు, నేను ఇత ఉన్నానని చెప్తుంది. ఈ గోడలు చూడండి, లోపల వైపు పొంగు ఉంటాయి, వచ్చేవాడికి నమస్కారం చేస్తూ ఉంటాయి. దే ఆర్ హంబ్లీ బోయింగ్ ఇన్వర్డ్స్. అక్కడ నుంచినప్పుడు ఆ బాధతో నేను నడుచుకుంటూ తీసుకొస్తున్నప్పుడు అది ఒక రకమైన, ఇట్స్ యాజ్ ఇఫ్ ఎ మదర్ ఇస్ హోల్డింగ్ ఎ బేబీ అండ్ సేయింగ్ ఐ యామ్ హియర్ టు ప్రొటెక్ట్ యు. నేను రా లోపలికి అంటుంది. ఆర్కిటెక్చర్ చేయగలదు, అది ఇక్కడ చేసాం. I have heard a lot of good things about this place from every nook and corner. I have heard that they want to come here and pass away, even though it is a very sad thing to accept. But I have heard so many people tell me that ikkada asalu meer enta baa chesarandi, asalu I want to go and die there. Pothe ikkade povalani antunnaru Hyderabad lo andaru, but I don't want people to die here. But I'm glad that they feel I know you can't even say thank you to that, because everybody loves to use this space. But this is a space where they want to say goodbye. I think you've done a very good job. Chaitan garu, asala mahaprasthanam ante entandi? From what I know, mahaprasthanam is a final journey. ఆ నలుగురు అని ఒక సామెత ఉంటుంది. పాడి మోసి ఆ నలుగురును ముందు ఒకరు లేకపోతే పని అవ్వదండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ అన్నిటికన్నా ముఖ్యమైనది ఎంతమంది వెనక వస్తున్నారా అని. సో ప్రస్థానం అంటే ఎంతమంది వెనక వస్తున్నారనేది ఇంపార్టెంట్ మనకి. ఈ మహాప్రస్థానంలో కూడా కీ డిజైన్ ఆర్ ఫస్ట్ డిజైన్ స్టార్ట్ చేసిందే మేము పాత్వే నుంచి. తర్వాత బిల్డింగ్లు వచ్చినాయండి. పాత్రే ఎలా తీసుకున్నామంటే ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఇక్కడ ఒక శ్మశానం ఉండేది. ఆ గ్రేవ్స్ అన్నీ కూడా డిమార్కెట్ చేసి మిగిలిన పాకెట్స్లో ఏమేమి కట్టచ్చా అని ముందు అనలైజ్ చేసుకుని మన పురాణాలు ఎలా ఉన్నాయి, ఎలా పద్ధతులు అని అనలైజ్ చేసుకుని స్టెప్ బై స్టెప్ పెట్టుకుంటూ వచ్చి మెయిన్ డిజైన్ చేసింది పాత్వే ఫస్ట్. అందుకే పాత్వే కూడా మాకు టెరకోటా స్టైల్తో క్లాడింగ్ చేసామండి. బేర్ ఫుట్ వస్తాం కదా, సో మధ్యాహ్నం వచ్చిన కాళ్ళు కాలకుండా చల్లగా ఉంటుంది. ఆర్కిటెక్చర్ ఎప్పుడు ఇండివిజువల్గా చూడలేమండి, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఇంటర్ రిలేటెడ్. దీనికోసం నేను కొత్త ఏం క్రియేట్ చేయలేదు. ఐడియాస్ ముందు నుంచి ఉన్నాయి, కంపైల్ అవుతాయి అండ్ ఈ ఐడియాస్ ఫర్దర్ కూడా డెవలప్ అవుతాయి. సో వాట్ ఈస్ ది ఐడియా బిహైండ్ పుట్టింగ్ స్క్రిప్చర్స్ ఇంటు ది వాల్? నేను మా ప్రస్థానం ఎలా చేయాలని ఆలోచిస్తున్న టైంలో అందరిలాగా నేను కూడా భగవద్గీత చదివాను. భగవద్గీతలో 2nd చాప్టర్ 2nd చాప్టర్లో డెత్ గురించి లైఫ్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. అండ్ నాకు అది చాలా ఈజీగా అర్థమైంది. నేను అర్థం చేసుకున్నట్టుగా మిగతా వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలన్న ఇంటెన్షన్తోనే దానిలోని భావాన్ని తీసుకొచ్చి డిజైన్లో పెట్టానండి. అండ్ అందులో కొన్ని శ్లోకాలు నేను పిక్ చేశాను. మేము పిక్ చేసి ఆ శ్లోకాలని మా వాడుతున్న టెక్నాలజీలో, కన్స్ట్రక్షన్ టెక్నాలజీలో కాంక్రీట్లో ఎంబెడ్ చేసే. సో దిస్ ఇస్ ప్రీకాస్ట్. దిస్ ఇస్ ఎ ప్రీకాస్ట్ టెక్నాలజీ. కాబట్టి డ్యూరింగ్ ది ప్రీకాస్ట్ వాల్స్ వర్ ప్రీకాస్ట్. ఎగ్జాక్ట్లీ. యు పుట్ దోస్ టెక్స్ట్ ఇంటు ద. మేము ఇవన్నీ మా స్టూడియోలోనే మోల్డ్స్ అన్ని కాస్ట్ చేసి వాటిని ఫ్యాక్టరీకి ఇస్తే వాళ్ళు గోడల్ని ఫ్యాబ్రికేట్ చేసినా కూడా వాటిలో పెట్టారు. సో దిస్ ఈజ్ కాస్ట్ ఇన్ కాంక్రీట్. ఏమున్నా నేనున్నా లేకపోయినా ఇది మట్టుకు ఉండిపోతుందండి. అండ్ వచ్చిన వాళ్ళు ఏ మూడ్లో ఉన్నారో, ఏ ఇంటెన్షన్తో నాకు తెలియదు, కానీ ఓ 2-3 లైన్స్ చదివితే మట్టుకు డెఫినెట్లీ రిలీఫ్ అవుతారు. అండ్ మై ఇంటెన్షన్ ఈజ్ ఆల్వేస్ బీన్ దానికి 3 లాంగ్వేజ్లో కూడా పెట్టాం దాన్ని మేము, సంస్కృతం, తెలుగు అండ్ ఇంగ్లీష్. నడుస్తున్న పాత్వే నుంచి ఇదేంటండి? దిస్ ఇస్ ద సెరిమోనియల్ యార్డ్ అండి. పిండ ప్రదానాలు చేసుకోవడానికి వాడతాం. 3 రూమ్స్ ఉన్నాయి, దానికి చిన్న కోర్ట్ యార్డ్ ఉంది. సో పంతులు అంతా ఇక్కడే పునస్కారాలు అవి చేస్తూ ఉంటారు. కరెక్ట్ గా మిడ్ వే ఉంటుంది కాకుండా దాని తర్వాత జరిగే ద రెస్ట్ ఆఫ్ ద రైట్స్. అవునండి, అవును. మన అంత్యేష్టి రిచువల్స్ లో వచ్చే తర్వాత రైట్స్ అన్నిటికి చేయడానికి సెరిమోనియల్ యార్డ్. అవునండి. ఇది వేరే క్రిమిటోరియల్ లో కూడా ఉన్నాయండి, బట్ అవి జనరల్గా చాలా మామూలు షెడ్ కింద ఉంటాయి. అవునండి. ది ఇంటెన్షన్ ఈజ్ అక్కడ ఒకళ్ళు పూజా పునస్కారాలు చేస్తుంటే ఇక్కడ ఈ పాత్ర మీద వెళ్ళే వాళ్ళు డిస్టర్బ్ అవ్వకూడదు, వీళ్ళ వల్ల వాళ్ళు డిస్టర్బ్ అవ్వకూడదు.
సో ఒక షెడ్ కింద పెట్టకుండా వీ హావ్ డిజైన్డ్ ఎ సెపరేట్ స్పేస్ ఫర్ ఇట్ క్యూ లిటిల్ స్పేస్ వేర్ దే కెన్ పర్ఫార్మ్ ఆన్ దేర్ ఓన్ రైట్ ఏ స్టైల్ కూడా ప్యూరెస్ట్ ఫామ్లో దొరకదండి ఇట్ ఈస్ ఎ హిట్లర్ థాట్ దట్ దేర్ ఇస్ ఎ ప్యూర్ రైస్ ఎగ్జిస్టింగ్ ఆల్దో దిస్ ప్లేస్ ఈస్ ఫర్ ద డెడ్ ఇట్ ఈస్ ది ట్రీస్ మేక్ ఇట్ అలైవ్ Do I think that I'm part of the city? You have taken us out of the city and are giving a lot of peace and quiet. Yes. Vacation ga vacation kanna manush ane vaadu compulsory peace undalsinde. And luckily ee project lo I had two good supports here. One is the client himself who encouraged evaraithe icharu em okkale mokkalu pettaru and he insisted on more greenery than what I was asking for. And two, the landscape architect Vinod from Envision, he's done a splendid job. అండ్ ఇక్కడ ల్యాండ్స్కేప్లు చూడాల్సినవి రెండు ఉంటాయండి వన్ మీరు చెప్పింది సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ ప్రైవసీ విచ్ ఈస్ వాట్ వీ హ్యావ్ అచీవ్డ్ సో ఇక్కడ 3-4 లెవెల్స్ ఆఫ్ ప్రైవసీస్ ఉంటాయండి ఒక లెవెల్ ఆఫ్ ప్రైవసీ ఈస్ త్రూ స్టోన్ స్క్రీన్స్ అంటే స్టోన్ కడ్డీలు తీసుకొచ్చి మేము అలా పాతేసాం సో అది బికమ్స్ స్క్రీన్ ఇలాంటి ఇప్పుడు మనం కూర్చున్న కడ్డీలు కూడా గ్రానైట్ సో ఇవేమవుతాయంటే మనం పాతిన తర్వాత వెనక ఉన్న ఎగ్జిస్టింగ్ అదే ఏవైతే గ్రేవ్స్ అయినా కనిపించకుండా స్క్రీన్ చేసాం ఇప్పుడు మన వెనకాల ఉన్న క్రెమటోరియం ద ట్రెడిషనల్ పైర్ లో కూడా ఐ కెన్ సీ ఎ సిరీస్ ఆఫ్ ట్రీస్ అండ్ ప్లాంట్స్ దే ఆర్ ఆల్ ప్రైవసీ కండి సో 3 హైట్స్ లో మేము తీసుకున్నాం ఒకటి అడుగు అడుగునర్ ఉంటుంది ఎందుకంటే మనం నుంచి చూసినప్పుడు మనకు ఆ హైట్ లో కనిపిస్తుంది కాబట్టి ఎస్థెటికలీ అక్కడ ఉంటాయి 6-7 feet లో ఒకటి ఉంటుంది బికాస్ నా కళ్ళ లెవెల్ కి బయట వాళ్ళకి కనిపించకుండా అది స్క్రీన్ అవుతుంది ఎండ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి వాటికి హైయర్ లెవెల్ ఉంటాయి సో 3 లెవెల్ ఆఫ్ చెట్లు ఉంటాయండి ఇక్కడ ఎవరికి అర్థం కాదు కానీ దట్ గివ్స్ యూ ద సెన్స్ ఆఫ్ ప్రైవసీ సెక్యూరిటీ అండ్ ఆల్సో ఎడవాలనిపిస్తుంది అండి ఎందుకంటే ఎవరు కనిపించరు కదా అడిషనల్ గా మాకు దాని వల్ల టెంపరేచర్ డౌన్ అవడమే కాదు ప్రైవసీ రావడమే కాదు నాయిస్ కూడా కట్ అవుతుంది అండ్ టాప్ ఆఫ్ ఇట్ ఐ థింక్ ది కలర్ గ్రీన్ మేక్స్ వన్ ఫీల్ much more at calm with themselves given the turmoil given the emotion that they are going although through. This place is for the dead it is the trees make it alive no I think it is also for the living because it's the living that is going through the turmoil you got a good point yes yes let's just go and see the beautiful pyre yes, andy Chetan garu I've heard that recently you had a chance to exhibit Mahaprasthanam in Vancouver. Avunandi. And I believe it was a design school that invited you for art that. Art school. Emily Carr University. So I have a feeling that they could understand something that we here in India are still trying to figure it out. Indicate the way this building is falling. I'm sure you had a reason to do that. Can you talk a little bit about why all the buildings are falling? I have already asked you about walls falling. Can you talk about this building falling? Exhibited in Emily Carr University in Vancouver and it's an art school principally. So artists ki idinka baaga ardhamaindandi. And they understood it better than the architects. Mood emotional capture chesanandi ikkada. Okay. The first emotion is acceptance andi ante vallu poyina poyarani telisinappudu manu velli namaskaristam. Anduke entrance walls munduku bend ayi untayi. తర్వాత ఇమోషన్ బాధ అండి బాధ అంటే వెనక్కి పడతాం ఎవడన్నా కానీ వెనక్కి పడి బాధ ఫీల్ అవుతారు ఇమోషనల్గా వీక్ అవుతారు సో యూఆర్ ట్రైయింగ్ టు టెల్ మీ దిస్ బిల్డింగ్ ఇస్ ఫాలింగ్ విత్ ఇమోషన్ టు ఇమోషన్ ఫెంటాస్టిక్ ఎందుకంటే అందుకే దానికి ఒక యాంగిల్ దానికి ఒక డైరెక్షన్ ఉంది ఇటు పడవచ్చు అటు పడవచ్చు చాలా యాంగిల్స్ ఉన్నాయి ఇట్ ఫాల్స్ ఇన్ వన్ డైరెక్షన్ బికాజ్ ఇమోషనలీ యూ ఆల్వేస్ లీన్ బ్యాక్ సో దేర్ ఆర్ ఎసెన్షియలీ టూ సెట్స్ ఆఫ్ బిల్డింగ్స్ ఇదేమో వెయిటింగ్ హాల్ దిస్ పర్టిక్యులర్ వన్ ఇస్ వెయిటింగ్ దీని వెనకాల ఇప్పుడు మనకి కనిపించింది ఇస్ ది పైర్ యా ట్రెడిషనల్ పైర్ ఆ పైర్ ఏమో మీకు వాల్స్ బయట వైపు ఉంటాయి మన హిందూ ప్రాసెస్లో చితికి నిప్పు పెట్టినప్పుడు ఒక 2 గంటల్లో బాడీ ఎంత పోతుంది బొగ్గ మింగులుతుంది వాట్ రిమైన్స్ ఈజ్ జస్ట్ హ్యాపీ మెమరీస్ సో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు 2 గంటలు లిబరేట్ ఫ్రీ అయిపోతారు సో ఇట్ ఈస్ ఎసెన్షియలీ ఎ ఫేర్వెల్ ఇట్స్ ఎ ఫేర్వెల్ ఎస్ ఎస్ సో ఆ 3 ఎమోషన్స్ని ఆర్కిటెక్చర్ ట్రాన్స్ఫర్ చేశాం అండ్ ఎస్ ఇట్ కుడ్ ట్రాన్స్ఫర్ అదే ఇందాక అన్నాను కదండి లాంగ్వేజ్ బ్యారియర్ లేదు రీజన్ బ్యారియర్ లేదు సో పీపుల్ సమ్వేర్ ఇన్ వ్యాన్కోవర్ కుడ్ అండర్స్టాండ్ దిస్
ఎందుకంటే స్క్రిప్చర్స్లో ఉన్న తెలుగు సంస్కృతం వాళ్ళకి తెలియదు, బట్ దే కుడ్ అండర్స్టాండ్ ఇట్ జస్ట్ బికాస్ ఆఫ్ ది వే ది బిల్డింగ్స్ ఆర్ ఫాలింగ్, ది వాల్స్ ఆర్ ఇంక్లైన్డ్. సింబాలిజం అండి, ఇట్ కెన్ గో బియాండ్ హ్యూమన్ లాంగ్వేజ్. ఇప్పుడు మనం అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాము, సో దిస్ సీమ్స్ లైక్ వన్ లేయర్ అండ్ దెన్ వీ హ్యావ్ దిస్ వైడ్ ఓపెనింగ్ అండ్ దెన్ వీ హ్యావ్ దిస్ డిస్టెన్స్ టు ది పైర్ ఇట్ సెల్ఫ్. సో ఇట్ సీమ్స్ యాజ్ ఇఫ్ దిస్ ఇస్ ద సెకండ్ లేయర్ అండ్ దట్ ఈస్ ద ఫైనల్ లేయర్. అక్కడేమో మన ఫ్యామిలీ సోషల్ సర్కిల్ వస్తుంది, ఇక్కడేమో మన ప్రైవేట్ ఫ్యామిలీ ఉంటుంది అండ్ దట్ విల్ బి ద పర్సనల్ లేయర్. సో మన ఇమీడియట్ పీపుల్ హూ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు అస్ అండ్ హూ నీడ్ టు బి అరౌండ్ అస్ అండ్ దే గో దేర్. Oh, that's great. Then I figured it out. ఇప్పుడు ఆర్కిటెక్చర్ స్టైల్ గురించి మనం మాట్లాడుకుంటే, డీకన్స్ట్రక్షన్ అనేది ఇట్స్ ఎ హ్యూజ్ వెస్టర్న్ ఫిలాసఫీ. డెరిడా అనే ఆయన లాంగ్వేజ్ని అర్థం చేసుకోవడానికి 60s తీసిన థియరీ అది. యూ నో ఇట్ బెటర్ దెన్ మీ. ఒక సెంటెన్స్ని విడదీసి ఒక పదాన్ని మీనింగ్ ఏంటి, భావం ఏంటి అర్థం చేసుకుని మళ్ళీ సెంటెన్స్ కలిపితే దాని ఎంటైర్ మీనింగ్ మారిపోతుంది. అదే మన నేను ఎప్పుడు ఆర్కిటెక్చర్లో ట్రై పెడతానే ఉన్నాను. నేను చేసే ఇంటికి కానీ ఫర్నిచర్కి కానీ దేనికి కానీ ఐ హ్యావ్ బిన్ ట్రై. ఫస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ టూ థింగ్స్ హియర్. ఏ స్టైల్ కూడా ప్యూరెస్ట్ ఫామ్లో దొరకదండి. ఇట్ ఈస్ ఎ హిట్లర్ థాట్ దట్ దేర్ ఇస్ ఎ ప్యూర్ రేస్ ఎగ్జిస్టింగ్. సో ప్యూరెస్ట్ స్టైల్లో ఇవి దొరకవు. ఇందులో డీకన్స్ట్రక్షన్ ఏంటయ్యా అంటే, ఇఫ్ యూ అంటే మన క్రిమటోరియం అంటే బిల్డింగ్ ఏంటి, బాధను ఎలా షేర్ చేసుకుంటుంది అని మనం అర్థం చేసుకుంటే, బిల్డింగ్ ఉండే ఎలిమెంట్స్ ఏంటండి, ఫ్లోరింగ్, వాల్, కాలమ్, స్లాబ్ అండ్ బీమ్. వీటిని విడదీసి మనం ఏం చేస్తాయని అడిగామనుకోండి, దే విల్ టెల్ యూ వాట్ దే కెన్ డూ. గోడని తీసి అడిగాను నువ్వు ఏం చేస్తావు అంటే, గోడ చెప్పింది నన్ను ఇలా యాంగిల్లో పెట్టి నీ బాధ నేను తీసుకుంటానని యాంగిల్లో పెట్టాను, తీసుకుంది. అది డీకన్స్ట్రక్షన్, తీసుకునే ఒక ఎలిమెంట్ని ఎగ్జిస్టింగ్ ఆర్కిటెక్చర్ స్టైల్ నుంచి దాన్ని ఏం చేస్తావని అడిగి ఎంక్వైరీ చేసి దానికి ఒక అది ఏం చెప్తుందో మనం అర్థం చేసుకుందాం కానీ ప్లేస్ చేయగలిగితే, ఆర్కిటెక్చర్ అనేది లాంగ్వేజ్ని, బ్యారియర్ని, హ్యూమానిటీని cross chase vellagal. So I'm curious about the next further projects that you're going to get about it, and we are all waiting to see them. Let's hope for the best anyway. Thank you. Mahaprasthanam profile meeku nachite MAHAPRASTHANAM ani type chesi 9505020443 ki SMS cheyandi. Surya International presents TV5 architecture and interior design awards 2019 warm up episode lo manam ee varam వైజాగ్ ఫెయిర్ఫీల్డ్ మ్యారియట్, అలాగే హైదరాబాద్కి చెందిన మహాప్రస్థానం ఆర్కిటెక్చర్ విశేషాలను గమనించాం. సో ఈ వామప్ ఎపిసోడ్ మిమ్మల్ని అందరినీ ఆకట్టుకుందని ఆశిస్తున్నాం. అలాగే వామప్ ఎపిసోడ్స్ చూస్తున్న ప్రేక్షకులకి, ఆర్కిటెక్ట్స్కి, డిజైనర్స్ కూడా ఒక విజ్ఞప్తి. ఈ కార్యక్రమానికి సంబంధించి మనం ఆహ్వానిస్తున్న నామినేషన్ల ఆఖరి తేదీని, గడువు తేదీని 15 వరకు కూడా పొడిగించడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొందాల్సిన ఆర్కిటెక్ట్స్ కావచ్చు, స్ట్రక్చరల్ ఇంజనీర్స్ కావచ్చు, అలాగే ఇంటీరియర్ డిజైనర్స్ కావచ్చు, అందరూ 15 వరకు తమ నామినేషన్స్ పంపాల్సిందిగా ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నాం. ఇది ఈ వారం TV5 ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్ డిజైన్ అవార్డ్స్ 2019 ప్రజెంటెడ్ బై సూర్య ఇంటర్నేషనల్, పవర్డ్ బై ఐఎన్ ఇన్ఫ్రా, స్పాన్సర్డ్ బై సత్య కన్స్ట్రక్షన్స్ గుంటూరు అండ్ మెంటర్డ్ బై అమరావతి డిజైన్ ఫెస్టివల్. కీప్ వాచింగ్ TV5. ఈ కార్యక్రమాన్ని మీకు అందించిన వారు సూర్య ఇంటర్నేషనల్. లైట్ అప్ యువర్ లైఫ్ జాక్వా లైటింగ్. గెట్ రెడీ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ ఫ్లోరింగ్. ఇంటర్నేషనల్ షెఫ్ కో గివ్ ఫర్ ఎవర్ వాలా. TV5 ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్ డిజైన్ అవార్డ్ పవర్డ్ బై అయన్నా, ది ఏషియాస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బ్రాండ్ ఇన్ కన్స్ట్రక్షన్స్. కో పవర్డ్ బై సుచిర్ ఇండియా ఆర్యవర్త నగరి. స్పాన్సర్డ్ బై సత్య కన్స్ట్రక్షన్స్ గుంటూరు.